హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు స్మైలీ ఆల్ ఇన్ వన్ తెలుగు. నేను మీ లక్ష్మీప్రియ. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. అందరూ దసరా ఫెస్టివల్ బాగా జరుపుకున్నారని నేను అనుకుంటున్నాను. ఈ దసరా నుంచి అందరికీ, ఈ విజయదశమి నుంచి అన్ని విజయాలే కలగాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు లాగ్లో దసరా అనగానే ముందుగా దసరా రోజు చేసే పని ఏంటంటే ఆయుధ పూజ లేదా వెహికల్స్ పూజ చేయిస్తారు కదా, అలాగే మా కార్ వాష్ కూడా చేయించి మా స్మైలీ బొట్లు పెడుతుంది, అంటే ఓం అండ్ స్వస్తిక్ రాస్తుంది. దాని తర్వాత అలా రాయడం అయిపోయిన తర్వాత కార్కి పూలదండ ఒకటి చిన్నగా వేసాము. వేసిన తర్వాత లోపల కూడా, కార్ లోపల కూడా చిన్న విగ్రహం ఉంటుంది, దానికి కూడా పసుపు కుంకుమ వేసింది. ఇది అయిపోయిన తర్వాత కారు పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం తిన్న తర్వాత ఈవినింగ్ సిద్దిపేటలో ఫేమస్ రంగదంపల్లి హనుమాన్ టెంపుల్, దసరా రోజు చాలా స్పెషల్గా వెళ్తారు అక్కడికి. సెలబ్రేషన్ కూడా బాగా జరుగుతుంది. అక్కడ రావణాసురుణ్ణి కూడా పెద్దగా సెట్ చేస్తారు. సెట్ చేసి రావణాసురుణ్ణి కాలుస్తారు, హరీష్ రావు సార్ వచ్చి కాలుస్తారు. ఇది మనం హైదరాబాద్ నుంచి సిద్దిపేట హైదరాబాద్ వెళ్తుంటే ఈ రింగ్ రోడ్ వస్తుంది, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి వరంగల్ రోడ్డు, అటు వెళ్తే రంగదంపల్లి సర్కిల్ వస్తుంది మనకు. ఆ సర్కిల్ దగ్గర మనకు రంగదంపల్లి హనుమాన్ టెంపుల్ ఉంటుంది. మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ ఇదంతా బాగుంది ఇవ్వండి, నైట్లో ఫుల్ లైటింగ్స్, వాటర్ ఈ సిద్దిపేట వీమార్ట్ వరంగల్ రోడ్డు రంగదంపల్లి టెంపుల్ వే ఎవరికి తెలియని వారు ఉండరు. కాకపోతే ఇదంతా రోడ్ అంతా ఫుల్ అయిపోయింది. మేము హైదరాబాద్ రింగ్ రోడ్ నుంచి సిద్దిపేట హైదరాబాద్ రింగ్ రోడ్ నుంచి మళ్ళీ ఇట్లా టర్న్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ స్టాచ్యూ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కరీంనగర్ హైవే, ఇటు వెళ్తే రైట్కి వెళ్తే హైదరాబాద్. మేము ఇంత దూరం వచ్చి మళ్ళీ టర్న్ అయ్యి రంగదంపల్లికి వచ్చేసాము. ఇక్కడ పెద్ద హనుమాన్ ఉంటుంది, హనుమాన్ టెంపుల్కి బయట హనుమాన్ ఉంటుంది పెద్ద విగ్రహం. మా టెంపుల్లోకి ఎంటర్ అయినాం. ఈసారి మేము ఇక్కడ సెలబ్రేషన్స్ అవుతాయని వచ్చినాం, కానీ రెగ్యులర్ ఇక్కడికే వస్తాం హనుమాన్ టెంపుల్కి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈసారి రావణాసురుడి దహనం కార్యక్రమం లేదంట, నర్సాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర అరేంజ్ చేశారంట, కాకపోతే మేము అటు వెళ్ళలేదు. ఇక్కడే ఇక్కడ అదంతా లేకపోయినా కానీ ఫుల్ రష్, రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. టెంపుల్ బయట ఈ హనుమాన్ టెంపుల్కి నేను ప్రదక్షిణాలు వేసుకొని దర్శనం అయింది. తర్వాత పాలపిట్టను చూడడం ఒకటి, దసరా స్పెషలే పాలపిట్టను చూడడం, జర్నీ తీసుకొచ్చుకోవడం కదా, ఎంత బాగుందో పాలపిట్ట. స్మైలీ పట్టుకుంది, కానీ అది ముక్కుతో కొడుతుంది. ఇలా పాలపిట్టన అందరం మొక్కుకొని చూడడం అయింది. పాలపిట్ట దర్శనం అయిపోయిన తర్వాత
లోపల హనుమాన్ టెంపుల్ హనుమాన్ దర్శనం కోసం మేము లైన్లో నిల్చున్నాం. ఈ లైన్ స్టార్ట్ అయింది, ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది మాకు దర్శనంకు. దర్శనం దసరా రోజు చాలామంది నాన్ వెజ్ తిని కూడా హనుమాన్ టెంపుల్ ఇష్టమైన ఏ టెంపుల్లో అయినా దర్శనం చేసుకుంటారట. కాకపోతే అట్లా చాలామంది తీసుకోవచ్చు ఏం కాదంటారు, కానీ మాకైతే అట్లా ఇష్టం ఉండదు. ఒకవేళ దసరా రోజు తినకపోతే మాత్రమే మేము దర్శనానికి వెళ్తాం, లేదంటే బయటకి ఓన్లీ రంగనాథుల టెంపుల్కి వచ్చేసి పాలపిట్ట చేసి జమ్మి ఆకు తీసుకొని వెళ్తాము. తీసుకున్నాం. మా పిల్లలకి కాళ్ళు నొస్తున్నాయి అని కొద్దిసేపు కూర్చున్నారు. ఏదో కొద్ది కామెడీ కొద్దిసేపు. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇది హనుమాన్ టెంపుల్. చాలామంది కొత్త వెహికల్స్ తీసుకున్న వాళ్ళు ఇంకా చాలామంది కూడా ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గరికి వచ్చి వెహికల్ పూజ చేయించుకొని ఇక్కడ దర్శనం చేసుకుంటారు. రెగ్యులర్గా కూడా చాలా ఫేమస్ ఇక్కడ రంగనాథపల్లి హనుమాన్ టెంపుల్. ఈ లైన్లో మా పిల్లలు కొద్దిసేపు అట్లా కామెడీ ఎంజాయ్ చేశారు. లోపల దర్శనం అయిపోయింది హనుమాన్ టెంపుల్. హనుమాన్ దర్శనం అయిన తర్వాత ఎగ్జిట్లో ఇక్కడ జంబి ఆకు అమ్ముతున్నది ఒక ఆమె. ఈ జంబి ఆకు తీసుకొని ఇక్కడ తీసుకోవడం అయిపోయింది. ఇక్కడ మా పిల్లలు ఒకసేపు కూర్చొని కామెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళకి పాపం చాలా కాళ్ళు నొస్తున్నాయట. ఇంకా మేము బయటకు వచ్చేస్తున్నాం. దర్శనం అయిపోయింది. బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ చెరుకు రసం ఉంది. చెరుకు రసం కూడా నైట్ అయినా కానీ తాగినాం. ఇక్కడ చిన్న చిన్నగా షాప్స్ అవి ఇవి పెట్టారు. ఫ్లవర్ వాజులు, ప్లాస్టిక్ ఫ్లవర్ వాజెస్ అమ్ముతున్నారు. ఇట్లా పిల్లలకు బొమ్మలు, లైట్స్ వచ్చేవి, పెన్సిల్స్, ఇట్లా ఏవేవో రకరకాల బొమ్మలు అన్నీ అమ్ముతుంటారు. అవన్నీ పిల్లలు కావాలని అడుగుతుంటారు. మా స్మైలీ అయితే ఫస్ట్ ఉంటుంది అన్నీ కొని మన అడగడంలో. బయటకు వస్తున్నాం. ఇది రంగదంపల్లి టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర కమాన్. కంప్లీట్గా బయటకు వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత దేవుని దగ్గర ఫస్ట్ జంబి ఆకు పెట్టి తర్వాత పెద్దవాళ్ళకి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మా ఆయనకు బంగారం అదే జంబి ఆకు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నా. ఇక్కడ మా బాబు, మా స్మైలీ, నవ్విస్తున్నారు. ఇది అయిపోయింది. దీని తర్వాత మా చిన్ను కూడా మా ఆశీర్వాదం తీసుకుంటున్నాడు అమ్మా నాన్నది. సో ఇదండి దసరా వీడియో. మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా. మీరు కూడా ఎంజాయ్ చేశారా కింద కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.